अंदर की नमस्ते अंडे वेलकम टू माय चैनल। सो इवाल ना रेसिपी एंटंटे बेल पेपर रेड बेल पेपर चटनी अंटे रेड कैप्सिकम अंटां कदा दांतो चटनी चेस्तुन्नानु। सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स अंड मेथड अदंता नेनु मीकु इप्पुडु चेप्तानु। पेपर्स తీసుకున్నానండి, రెండు క్యాప్సికమ్ తీసుకున్నాను। ఫస్ట్ ఇవి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। సో ఫ్రై చేసుకున్నప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, అవన్నీ నేను వేసి చూపిస్తాను నేను మీకు ఇప్పుడు। సో నేను క్యాప్సికమ్ ని కట్ చేసుకొని ఉంచుకున్నాను। ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను। క్యాప్సికమ్ ఒక 1 మినిట్ కి ఫ్రై అవ్వాలి। గార్లిక్ ఒక 5 టు 6 గార్లిక్ వేసుకున్నాను। రెండు గ్రీన్ చిల్లీ, రెండు మూడు వరకు రెడ్ చిల్లీ। ఒక టీ స్పూన్ వరకు ఉప్పు, నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్, ఒక 30 సెకండ్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి। చూద్దామండి ఇప్పుడొక్కసారి ఆల్మోస్ట్ అయ్యింది। గ్రైండ్ చేసుకుంటాను, గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత తడక అంటే పోపు వేసుకోవాలి। ఆ చల్లారే వరకు కొంచెం వెయిట్ చేద్దాం। చూడండి చల్లారింది, మిక్సీ జార్ లో వేసుకుని నేను గ్రైండ్ చేసుకుంటా। చూడండి గ్రైండ్ చేశాను। ఇప్పుడు ఒక బౌల్ లో షిఫ్ట్ చేసుకుని నెక్స్ట్ ఏంటంటే తడక వేసుకుందాం, పోపు వేసుకోవాలి। ఆ ఫస్ట్ ఒక బౌల్ లో షిఫ్ట్ చేసుకుంటాం। 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అంటే మస్టర్డ్ సీడ్స్, కొంచెం జీలకర్ర, ఒక 2 టీ స్పూన్స్ మినపప్పు శనగపప్పు, రెడ్ చిల్లీస్ 3, కరివేపాకు కొంచెం, ఇంగు ఒక 1/2 టీ స్పూన్, అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది। సో షిమ్లా మిర్చి చట్నీ అంటే రెడ్ బెల్ పెప్పర్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి। సో ఇదేనండి రెడ్ బెల్ పెప్పర్ చట్నీ అంటే క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ చట్నీ। సో చాలా బాగుంటుంది ఈ మూడు వెరైటీస్ లో అంటే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ yellow క్యాప్సికమ్ లో రెడ్ బెల్ పెప్పర్ చట్నీ చాలా బాగుంటుంది, కొంచెం దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది। సో మీరు కూడా ఒకసారి చట్నీ తప్పకుండా ట్రై చేయండి। ఈ చట్నీ అన్నంలో కలుపుకొని తిన్న బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుంది, టిఫిన్స్ కు కూడా బాగుంటుంది, ఇడ్లీ దోశ ఏ దేనికైనా సరే ఇది ఈ చట్నీ చాలా బాగుంటుంది। సో మీరందరూ ఒకసారి ఇది ట్రై చేయండి। ట్రై చేసి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ లో కూడా చెప్పండి ఎలా ఉందో। అండ్ నా ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।